नमस्कार नेनु फार्मर श्रीवंत मैथिली प्रकृति ओडिलो यूट्यूब चैनल की मी अंदर की स्वागत प्रकृति ओडिलो यूट्यूब चैनल नी सब्सक्राइब चेंडी लाइक चेंडी शेयर चेंडी मी कनिपिंचिन विषयानी कमेंट चेंडी मन वीडियो एंटंटे देसी बोप्पाई गुरिंची वीडियो कंप्लीट अयिपोये वरकु चूडंडी अप्पुडु मीकंता कंप्लीट विषय अर्थमवुतदी ఎందుకు చెప్తున్నామంటే దేశీ బొప్పాయి గురించి చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను ఇంకా మనం విషయంలోకి వెళ్ళిపోతే ఇక్కడ మీరు చూడొచ్చు ఇది దేశీ బొప్పాయి సో ఈ దేశీ బొప్పాయి ఇక్కడ నేను విత్తనాలు కూడా సేకరిస్తున్నాను మీరు దేశీ బొప్పాయి గురించి వినే ఉంటారు మనకు అంతట కూడా హైబ్రిడ్ బొప్పాయి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది देसी बोप्पाई हाइब्रिड बोप्पाई मध्य मनम तेड़ा तेलुसुकुंदाम फस्ट देसी बोप्पाई एंटंटे चाला हाइट पेरुगुतायि चेट्लु अलागे देसी बोप्पाई योक्का चेट्ल योक्का कांडम कूडा सन्नगा उंटदि मरी लावुगा उंडदु देसी बोप्पाई पल्लु कूडा मीडियम सैज उंटायि एवैते इप्पुडु इक्कड मीकु कनिपिस्तुन्नायि कदा सो इलागा मीडियम सैज उंटायि अन्नमाट अलागे वीटि रुचि कूडा चाला बागुंटदि मन की हाइब्रिड चेटे देश हाइब्रिड बोप्पाई आ चेटू पट्टता अलागे वाट रुचि अंत उ आ पल्ल चालापेद सैजो वस्ताई वाट कलर रुचि नेचुरल उ अब एक्व रोज निव उ देशी बोप्पाई चाल रोज निव उ इंकोटे देशी बोप्पाई औषध गुणा मन कावास पोषक विलवलते उन्यो अभी हाइब्रिड बोप्पाई उ ఒక దేశీ అని కాదు బొప్పాయిలో కాదండి మిగిలిన ఏ ఫ్రూట్స్ అయినా కూరగాయలైనా ధాన్యమైనా ఏవి చూసుకున్నా కూడా దేశీ విత్తనాల్లో ఉన్నంత వాల్యుబుల్ పోషక విలువలు అమూల్యమైన పోషక విలువలు హైబ్రిడ్ లో ఉండవు ఎందుకు అంటే దేశీ అని ఏదైతే అనుకుంటున్నామో అది నేచర్ ప్రకృతి మనకు సహజంగా అందించిందన్నమాట ప్రకృతి మనకు సహజంగా అందించిన విత్తనాల్ని మనం అదే పద్ధతిలో సహజంగా వాటిని సాగు చేసినప్పుడు లేదంటే పెంచినప్పుడు అందులో నుండి మనకు వచ్చే పోషక విలువలు చాలా మన హెల్త్ కి చాలా ఉపయోగపడేవిగా ఉంటాయి హైబ్రిడ్ అంటే ఏంటంటే మనిషి తన ఇన్వాల్వ్మెంట్ తో ఆ విత్తనాల్ని సంకరంగా క్రాసింగ్ గా చేయడము దాన్ని ఎక్కువగా ఎక్కువ ప్రొడక్షన్ వచ్చేలాగా తయారు చేయడము అంటే దాంట్లో ఉన్న సహజత్వాన్ని పోగొట్టి మనకు కావాల్సినట్టుగా ఆ విత్తనాల్ని మనం మార్చుకోవడం అనేది హైబ్రిడ్ విత్తనాల్లో ఉన్నదన్నమాట सो देशी विना हाइब्रिड विना तेड़ इधी हाइब्रिड विना मन कावास पोषक लभ मन तिटा प्रोडक्शन एक्वी मन कावास व्याधि निरोधक शक्ति अन इम्यूनिटी पवर अन पोषक विलवलन विटमीन अन इवेवना मन को हाइब्रिड वाट उ जस्ट मन वाट पोट निसम तिटा तप मन कावास आरोग्य लाभ अंदर उसी वाटे उठाई अभी పండ్లు అనుకోండి ధాన్యం అనుకోండి ఏవి చూసుకున్నా కూడా అందులో భాగంగా ఇక్కడ దేశీ ఏదైతే ఉందో ఈ దేశీ బొప్పాయిని కూడా నేను ఇక్కడ విత్తనాలు సేకరిస్తున్నాను కేరళలో ఎక్కడ చూసినా కూడా అన్ని దేశీ బొప్పాయి చాలా హైట్ లో కనిపిస్తున్న చెట్లు ఉన్నాయి అవి చూసి నేను చాలా సంతోషించాను నేను తెలంగాణలో ఆంధ్రలో కూడా దేశీ బొప్పాయి గురించి చాలా వెతికానండి కొంతవరకు నేను సేకరించగలిగాను కానీ ఇక్కడ చెట్లు ఎలా ఉన్నాయి అంటే మనకి కొబ్బరి చెట్టు చాలా హైట్ పెరుగుతది మనకు తెలిసిన విషయమే ఇక్కడ ఉన్న బొప్పాయి చెట్లు ఏవైతే ఉన్నాయో కొబ్బరి చెట్టులో సగం కంటే ఎక్కువ హైట్ అంటే ఆల్మోస్ట్ గా కొబ్బరి ఏదైతే ఉంటదో చాలా పొడవు ఉంది అనుకోండి అందులో సగం కంటే ఎక్కువ పొడవు ఈ దేశీ బొప్పాయి చెట్లు ఉన్నాయి నేను మీకు ఇప్పుడు తర్వాత చూపిస్తాను అయితే దేశీ బొప్పాయి ఇది ఎప్పటి నుండి అంటే పూత అది కొంచెం హైట్ తక్కువ ఉన్నప్పటి నుండి స్టార్ట్ అవుతూ కాయలు వస్తూ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవ్వండి దేశీ గురించి ఇంత ఎక్కువగా చెప్పడానికి విషయం ఏంటంటే అంతటా ఇప్పుడు హైబ్రిడ్ అనేది అంతటా స్ప్రెడ్ అయిపోయింది సో ఇప్పుడు మనం హైబ్రిడ్ ని వదిలేసి దేశీ వైపు రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ కరోనా టైం లో కూడా చూడండి కరోనా వైరస్ వచ్చినప్పుడు వ్యాధి నిరోధక శక్తి మాత్రమే మనకి కాపాడుతుంది మిగిలిన ఇంకేది ఏం చేయలేదు అనేసి పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా చెప్తున్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వాళ్ళు కూడా చెప్తున్నారు డాక్టర్లందరూ కూడా అదే చెప్తున్నారు వ్యాధి నిరోధక శక్తిని పెంచడం కోసం
మనకు కావాల్సిన ఆహారం ఏదైతే ఉందో అందులో దేశీ లోకల్వి చూసుకోవాలి మనము. ఇప్పుడు తెలుసుకున్నాం కదా దేశీలోను హైబ్రిడ్లోను చేంజెస్ ఏంటి అనేది. సో అందుకని మనం హైబ్రిడ్ విత్తనాలను వదిలేసి దేశీ విత్తనాలని వాడుకోవాలి. అందులో పండ్లు అనేవి చాలా ముఖ్యమైనవి మనకి. పండ్లల్లో బొప్పాయి అనేది మనకు రెగ్యులర్గా అందుబాటులో వస్తుంది. ఇక్కడ నేను దేశీ విత్తనాలు సేకరిస్తున్నా, అలా మీ ప్రాంతాల్లో కూడా మీరు సేకరించుకోవచ్చు. ఇలా దేశీ బొప్పాయి విత్తనాలను నేను సేకరించి ఇంప్రూవ్ చేసి వీటిని స్ప్రెడ్ చేయాలనే సంకల్పంతో దేశీ విత్తనాలను సేకరిస్తున్నానండి. మీకు నేను ఇక్కడున్న దేశీ విత్తనాల యొక్క దేశీ బొప్పాయి యొక్క చెట్లను కూడా నేను మీకు చూపిస్తాను వీడియోలో. ఎంత పొడవుగా ఉన్నాయి అనేది కూడా మీకు చూపించాలి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది దేశీ బొప్పాయి విత్తనాల వీడియో. నేను ఇంప్రూవ్ చేశాక మీ అందరికి కూడా విత్తనాలు ఖచ్చితంగా నేను ఇస్తాను. కావలసిన వాళ్ళు దేశీ బొప్పాయి విత్తనాల కోసం మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇప్పుడు దేశీ బొప్పాయి చెట్లని మనం చూద్దాము. సో నెక్స్ట్ ఆ ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రీస్ని మనం చూద్దాము, చూపిస్తాను మీకు. యా ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇది దేశీ బొప్పాయి చిన్న మొలక అంటే ఇక్కడ పెరుగుతూ ఉంది. నేను మీకు ఇంకా పెద్దగా ఉన్న చెట్లను కూడా చూపిస్తాను. దేశీ బొప్పాయి యొక్క ఆకులు ఏంటంటే పలచగా ఉంటాయి, కాండం కూడా సన్నగా ఉంటుంది. అలాగే నేను మీకు వీడియోలో చూపిస్తే ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కనిపిస్తుంది దేశీ బొప్పాయి అండి. ఇది ఇది నా వేలు దగ్గర ఏదైతే కనిపిస్తుందో ఇదంతా దేశీ బొప్పాయి చెట్టు. నేను మీకు పై వరకు చూపిస్తాను. దీని కాండం సన్నగానే ఉంటుంది. ఈ చెట్టుకు 3, 4, 5 రకాల కొమ్మలు కూడా వస్తాయి, ఇక్కడ చూడొచ్చు. ఇంకా పొడవు అయిపోలేదు, ఆ పైన ఉంది బొప్పాయి. చూడండి ఎంత పొడవుగా ఉందో. మీకు వీడియోలో క్లారిటీగా కనిపిస్తుందా లేదా నేను ట్రై చేస్తున్నా మీకు చూపించడానికి. సో ఎంత పొడవుగా ఉంది చూడండి, చాలా పొడవుగా ఉంది. ఆ పక్కన రబ్బర్ చెట్టు ఏదైతే ఉందో చాలా పొడవుగా ఉంది. ఇది ఆ రబ్బర్ చెట్టు హైట్ అంతా వచ్చేసింది. ఇది దేశీ బొప్పాయి అండి. మనం ఎక్కడ చూసినప్పటికీ కూడా దేశీ బొప్పాయి చాలా తక్కువ హైట్లో కనిపించినవి ఎక్కడా ఉండవు. బొప్పాయి తోటలు ఇప్పుడు ఎవరైతే అంతటా పెంచుతున్నారో అవన్నీ కూడా హైబ్రిడ్. మనకు మార్కెట్లో దొరికేవన్నీ కూడా హైబ్రిడ్వే. ఇవి దేశీ బొప్పాయి పళ్ళండి. ఇవి విత్తనాలు నేను సేకరిస్తున్న కేరళలోనే. సో ఈ దేశీ బొప్పాయి యొక్క తోలు కూడా చాలా పలసగా ఉంటుంది. అంటే విత్తనాలు చూడండి ఇలా ఉన్నాయి. నేను సేకరించిన విత్తనాలు కూడా నేను వీడియో యాడ్ చేస్తాను మీకు. ఇక్కడ ఈ ఫ్రూట్స్ చూడండి, పలుచగా ఉంటుంది వీటి తోలు కూడాను. అలాగే వీటి స్వీట్నెస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇవి నిల్వ ఉండడం కూడా ఎక్కువగా నిల్వ ఉంటాయి. హైబ్రిడ్ పండ్ల యొక్క తోలు చాలా మందంగా ఉంటుంది. సో ఇది మనం పళ్ళని గుర్తుపట్టవచ్చండి ఇలాగా. ఇంకొన్ని చెట్లను నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు చిన్న సైజులో ఉన్న దేశీ బొప్పాయి చెట్టును కూడా చూపిస్తానండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది దేశీ బొప్పాయి, కానీ చిన్న హైట్లోనే ఉంది. అంటే ఇప్పుడే జస్ట్ పూతకు వస్తుంది. ఇందులో భాగంగా ఇది తక్కువ హైటే ఉంది, కానీ దాని కాండం చూడండి పలచగా ఉంది. దాని పక్కనే ఇంకో చెట్టు చూడండి ఎంత హైట్ ఉందో. యా విల్ కమ్ యా 1 మినిట్ యా ఓకే. యా ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా చాలా పొడవు పెరిగిన బొప్పాయి చెట్టు ఉంది. ఎంత హైట్ ఉందంటే మీరు పక్కనే కొబ్బరి చెట్టు చూడండి ఎంత పెరిగిందో. ఆ కొబ్బరి చెట్టులో సగం కంటే ఎక్కువ హైట్ పెరిగిందండి ఈ బొప్పాయి. సో మీరు గమనించండి ఎంత హైట్ పెరిగి ఉందో. అంటే నేను ఎందుకు ఇంత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే దేశీ బొప్పాయి గురించి, దాని గురించి మనకు ఐడియా ఉండాలి, ఒక అవగాహన రావాలని చెప్పేసి. కొబ్బరి చెట్టులో సగం కంటే ఎక్కువ హైట్ పెరిగింది ఇది. సో ఇదండి దేశీ బొప్పాయి వీడియో కేరళలో. ఈ దేశీ బొప్పాయి గురించి మీ అందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంకరేజ్మెంట్గా ఉత్సాహంగా ఉంటుంది. ఇంకా ఈ దేశీ విత్తనాల గురించి, ప్రకృతి వ్యవసాయం గురించి విషయాన్ని అందరికీ తెలియజేయాలనే ఉత్సాహం అనేది పెరుగుతుంది, ఒక ప్రోత్సాహకంగా ఉంటుంది. అలాగే
ఈ వీడియోస్ అందరికీ రైతులకి ఇంకా కొత్తగా ప్రకృతి వ్యవసాయంలోకి వస్తున్న వాళ్ళకి నేచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇవి అందరికీ ఉపయోగపడే విషయాలు. సో మీరు ఎంత ఎక్కువగా షేర్ చేస్తే అంత ఎక్కువగా ఈ విషయాలు అందరికీ తెలుస్తాయి. ఉంటానండి, మీ అందరికీ ఈ వీడియో చాలా నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చాలా చాలా ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు. ప్రకృతి ఒళ్ళో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.